రష్యా ప్రభుత్వం తమ దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్ స్పూత్నిక్ ఫైవ్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి భారత్తో చర్చలు జరుపుతుంది తమ వ్యాక్సిన్ ను వీలైనంత ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు భారత్తో పారిశ్రామిక సదుపాయాలను వాటి సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని రష్యా భావిస్తుంది అటు భారత్కు కూడా ఇది ప్రయోజకరమైన విషయంగానే కనిపిస్తుంది భారత్లో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ సంబంధించిన జాతీయ నిపుణుల బృందం చీఫ్ నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ పాల్ దీని గురించి మాట్లాడారు భారత్లో భారీ స్థాయిలో స్పుత్నిక్ ఫైవ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలదు అది రష్యాకు చాలా ప్రయోజనకరం దీనితో పాటు భారత్కు కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం అంతేకాదు ప్రపంచానికి కూడా మనం వ్యాక్సిన్ అందించగలుగుతున్నామన్నారు రష్యా తమ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ స్పూత్నిక్ ఫైవ్ మూడో దశ పరీక్షలు నిర్వహించడంతో పాటు భారత కంపెనీలో దాని తయారీ కోసం భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించింది అయితే రష్యాకు ఆ వ్యాక్సిన్ ను భారీగా ఉత్పత్తి చేయడం ఎలా అనే ఒక పెద్ద సవాల్ ఎదురైంది అందుకు ఇప్పుడు ఆ దేశం భారత ఔషధ కంపెనీల సహకారం కోసం భారత్తో చర్చలు జరుపుతుంది రష్యా వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎవరెవరు ఆసక్తిగా ఉన్నారని భారత ప్రభుత్వ దేశంలోని కంపెనీలను అడిగింది ఇప్పటి వరకు మూడు కంపెనీలు దీనికోసం ముందుకొచ్చాయి తాము వ్యాక్సిన్ తయారు చేస్తామని చెప్పాయి దాని తయారీ కోసం భారత్ సహా ఎన్నో దేశాలు ప్రయత్నిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా పదుల సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి కొన్ని దేశాలు ఇప్పుడు మూడో దశ ట్రయల్స్ కూడా ప్రారంభించబోతున్నట్టు చెబుతున్నారు ఈ ఎదురుచూపుల మధ్య టీకా తయారు చేయగానే ప్రజల కష్టాలు రాత్రికి రాత్రే తీరిపోవని ఆ వ్యాక్సిన్ను సామాన్యుల వరకు చేర్చడానికి ఒక సుదీర్ఘ ప్రక్రియ అవసరమవుతుందని అంతా స్పష్టంగా తెలుస్తుంది ఇక ఔషధాల విషయానికి వస్తే జనరిక్ మందుల తయారీలో వాటి ఎగుమతుల్లో టాప్లో ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో భారత్ రెండు వందల ఒకటి దేశాలకు జనరిక్ మందులు విక్రయించి బిలియన్ల కొద్ది డాలర్లు సంపాదించుకుంది ప్రపంచంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి సరఫరా చేసే దేశాల జాబితాలో కూడా భారత్ ప్రస్తుతం టాప్లో ఉంది ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ అనాలిసిస్ అండ్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక చెబుతోంది భారత్ ఒక్కటే యునిసెస్కు అరవై శాతం మేర వ్యాక్సిన్ తయారు చేసి అందించగలదు అని ఇక భారత్లో క్లినికల్ ట్రయల్స్ ఖర్చు తక్కువ మిగతా దేశాలతో పోలిస్తే ఉత్పత్తి వ్యయం కూడా తక్కువే అందుకే వ్యాక్సిన్ తయారీ కోసం మిగతా అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్కు తగిన చోటుగా భావిస్తారు కరోనా టీకాను ప్రపంచంలో ఏ మూలైనా తయారు చేయొచ్చు కానీ భారత్ సహకారం లేకుండా దానిని భారీగా ఉత్పత్తి చేయడం అసాధ్యమన్నారు ఫార్మా రంగంలో భారత్కు ప్రపంచంలోనే మంచి పేరుంది ప్రపంచంలోని వ్యాక్సిన్లలో అరవై శాతం భారత్ నుంచే సరఫరా అవుతున్నాయి కరోనా వ్యాక్సిన్ అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో భారత్ కూడా ఒకటి కాబోతోంది ఈ అవకాశాన్ని మనం తోసిపుచ్చలేం అన్నారు కరోనా వ్యాక్సిన్ తయారీలో విజయవంతం అయినట్టు చెబుతున్న కంపెనీలో మొదటిది హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇది ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి కోవాక్సిన్ అనే టీకా తయారు చేసింది ఇక రెండో కంపెనీ జేడాస్ కాడిలా ఇక వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ కంపెనీ ఇంతకుముందు పోలియో రోటా వైరస్ వైరస్ లాంటి వాటికి కూడా టీకాలు తయారు చేసింది భారత్లో తయారైన వ్యాక్సిన్ మొట్టమొదటి టీకాగా మార్కెట్లోకి వస్తే దానివల్ల భారత వ్యాక్సిన్ ఫార్మా ఇండస్ట్రీ దశ పూర్తిగా మారిపోతుంది